हित चक्षुवादु कृपाल शंभुलो चल्लेदुवादु बोधि परिसर्पित प्रज्ञलवाडु నవ్వులాజల్లడు మోమువాడు మరు జన్మము లింగినవాడు చేరనాయులము నందు శీతల ప్రకూలత వెల్లువలత చల్లన ధర్మమిత్రులారా, నా పేరు పొన్నపల్లి లక్ష్మి. ప్రేమన సూక్తులతోనూ బుద్ధిని ముక్తి సూత్రాలతోనూ సమన్వయంగా సాగిపోతున్న ధర్మజ్యోత్స్న ప్రసారను ఆదరిస్తున్న ఆదరణీయ ధర్మశ్రోతలకు ధర్మజ్యోత్స్న నమస్సుమాంజలి. ఈరోజు ప్రసారాలలో శ్రీ తీవూరు సీతారామరెడ్డి గారు రచించిన ఉదాన గాథలు కథానికలోని ముచ్చరిజ్ఞ సత్వం గురించి తెలుసుకుందాం. నేను ఇలా విన్నాను, ఒకనొక సమయంలో భగవానుడు ఊరు వేళలోని నిరంజనా నది తీరంలో విహరిస్తున్నాడు. నిర్వాణాన్ని పొందిన తొలి రోజుల్లో ఒక ముచలింద వృక్షం మొదట్లో పరమసుఖాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో భగవానుడు పద్మాసనంలో కూర్చుని 7 రోజుల పాటు ముక్తి సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు ఆ కాల వర్షం మొదలయ్యింది. అతి చల్లని వానగాలులు వీచాయి. 7 రోజుల పాటు వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారింది. అప్పుడు ముచలిందుడనే నాగరాజు తన నివాసాన్ని వదిలి భగవానుని వద్దకు వచ్చాడు. వాన నుండి గాలి నుండి బుద్ధునికి రక్షణ కల్పించటానికి చుట్టలు చుట్టలుగా ఆయన చుట్టూ చుట్టుకున్నాడు. తన పెద్ద పడగను విప్పి భగవానుని తలపై గొడుగుగా పట్టాడు. ఈ విధంగా చలి నుండి గాలి నుండి వాన నుండి కీటకాల నుండి దోమల నుండి ఈగల నుండి రక్షణ కల్పించాడు. 7వ రోజు భగవానుడు తన సమాధి నుండి వెలుపలికి వచ్చాడు. అప్పటికి వాతావరణం శాంతించింది. నాగరాజు భగవానుని వదిలి ఒక యువకునిగా మారి చేతులు జోడించి ఆయన ఎదుట నిలిశాడు. ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యతను సరిగ్గా తెలుసుకున్నవాడై ఉత్సాహంతో ఈ ఉదాన గాథను ఉచ్చరించాడు. తృప్తే సుఖముగాథ ధర్మశ్రుతునికి, తృప్తే సుఖముగాథ ధర్మధరునికి, సమస్త ప్రాణుల పట్ల సంయమనం కలిగి శబ్బర చేయక బ్రతుకుటియే సుఖముగాథ. సుఖముగల్గు కామ వికారములు వదిలిన విరాగికి ఇహపరములందు దక్కు పరమసుఖము, అహము వదిలిన వినయ సంపన్నునికి. ఈ కథానికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదాన గాథలలోని మరొక దానికి గురించి తెలుసుకుందాం. రాజసత్వం. నేను ఇలా విన్నాను, ఒకనొక సమయంలో భగవానుడు శ్రావాస్తిలోని అనాథ పిండికుని జేతవన ఆరామంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో భిక్షాటన పూర్తి చేసుకుని భుజించిన తరువాత ఎంతోమంది భిక్షువులు సమావేశ మండపంలో హాజరయ్యారు. వారి మధ్య మాటామంతి మొదలయ్యాయి. మీ మాంస కొనసాగింది. మిత్రులైన మగధ చక్రవర్తి, బింబిసారుడు, కోసల నరేశుడు, ప్రసేనజిత్తుల ప్రస్తావన వచ్చింది. వారిలో ఎవరు గొప్ప ధనవంతుడు, ఎవరు బలవంతుడు, ఎవరికి ఎక్కువ భోగభాగ్యాలున్నాయి, ఎవరి సామ్రాజ్యం పెద్దది, ఎవరి కోసాగారం పెద్దది, ఎవరికి ఎక్కువ వాహనాలున్నాయి, ఎవరి సైన్యం గొప్పది, ఇలా సాగిపోయింది. కానీ ఎవ్వరూ గొప్పవారో తేల్చుకోలేకపోయారు. ఆ సాయంకాలం తన ఏకాంతం నుండి బయటకు వచ్చిన భగవానుడు ఆ భిక్షువుల వద్దకు వచ్చాడు. తనకు సిద్ధం చేసిన ఆసనంపై ఆసీనుడై, మీరు ఇప్పుడు ఏ విషయంపై చర్చించుకుంటున్నారు, ఆ చర్చ ఒక కొలికి వచ్చినట్లుగా లేదు అని అడిగాడు. బంతే, భోజనానంతరం ఏమంతా బింబిసార ప్రసేనజిత్తుల గురించి చర్చించుకుంటున్నాము. ధనములో, భోగభాగ్యాలలో, సైన్యములో, వాహనాలలో, ఇంకా ఇలాంటి వాటిలో ఎవరు గొప్ప అని తేల్చుకోలేకపోయాము. మీరొచ్చేదాకా విషయం ఎటూ తేలలేదు. భిక్షువులారా, ఈ చర్చ సరైనది కాదు. మీరందరూ కులపుత్రులు.
మంచి కుటుంబాల నుండి వచ్చారు. ఇల్లు వాకిలి వదిలి వచ్చారు. ప్రవరజ్య తీసుకున్నారు. మీరు ఒక చోట చేరి ఇలాంటి వృధా ప్రసంగాలు చేయకూడదు. మీరు రెండే రెండు పనులు చేయాలి. ఆర్యధర్మ కథలు చెప్పుకోవటం లేదా ఆర్య మౌనం. ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యతను సరిగ్గా తెలుసుకున్నవాడే ఉత్సాహంతో ఈ ఉదానగాథను ఉచ్చరించాడు. కామ సుఖముల కన్నా దివ్య సుఖముల కన్నా తృష్ణ క్షయమే మిన్న. ఎన్నగ దివ్య సుఖములెన్నైనా పరమసుఖమునందు పదహారో వంతు చేయలేవు. ఈ కథానికి మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పశువు గిట్టల్ గుట్టుల నడచే కటుగల్లు వలం అడంచు భవ చక్రం వన్య దుర్వక్రమై పటు పాపాతులను శీతల తరుచాయ సౌఖ్య భాగ్యములై ఎటు వెళ్ళంగటు వచ్చు పుణ్య జనుగంటం ధర్మ చక్రు ఈ కథానికి మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.